సీఎం కేసీఆర్ పై వైఎస్ షర్మిల ఫైర్ అయ్యారు. రైతులకు 24 గంటల పాటు ఉచిత కరెంటు ఇస్తామన్న కేసీఆర్ ఇప్పుడు 5-6 గంటలే ఇస్తున్నారని ధ్వజమెత్తారు. కరెంటు కోతలపై రైతుల ఫోన్లకే మెసేజ్లు వస్తున్నాయన్నారు. పంటలు ఎండిపోతున్నాయని రైతులు ఆందోళన చెందుతున్నారని తెలిపారు. తెలంగాణ ఏర్పడినప్పుడు విద్యుత్ సంస్థల బకాయిలు 9,000 కోట్లు ఉంటే కేసీఆర్ సీఎం అయ్యాక 43,000 కోట్లకు చేరిందని వైఎస్ షర్మిల ఆరోపించారు. 24 గంటలు ఉచిత విద్యుత్తు అని చెప్పి ఈ రోజు రైతులకు కేవలం 5-6 గంటలు మాత్రమే ఇస్తున్నారంటే ఇక రైతులంతా ఆగమైపోరా? యాసంగిలో 24 గంటలు కరెంటు ఉంటుంది అనుకొని పంటలు వేసుకున్నాక మీరు 5-6 గంటలు మాత్రమే ఇస్తామంటే ఇక రైతుల పరిస్థితి ఏమిటి? అసలు ఈ రోజు ఈ ఎస్పీడీసీఎల్ అయినా ఎన్పీడీసీఎల్ కైనా ఎంత కొరత ఉంది అంటే మనము కొత్త పవర్ కొనుక్కునే పరిస్థితిలోనే లేకుండా పోయాం. అంటే మన ఫ్యూచర్ లో కూడా రానున్న యాసంగిలో కూడా రానున్న ఈ కొద్ది నెలల్లో కూడా పవర్ కట్లు ఉండే అవకాశాలే ఎక్కువ ఉన్నాయి. అసలు కన్స్యూమర్లకు కూడా డొమెస్టిక్ పర్పస్లు కూడా 3-phase కరెంటే కాదు, ఫార్మర్స్ కి ఇచ్చే 3-phase కాదు, డొమెస్టిక్ సెక్టర్ లో కూడా పవర్ కట్స్ ఉండబోతున్నాయి కదా. వీళ్ళు వేసిన లెక్కల ప్రకారము, వీళ్ళు చేసిన మిస్ మేనేజ్మెంట్ ప్రకారము మరి ఇది దివాళా దీవించడం కాకపోతే ఏమిటి అని అడుగుతున్నాం. అసలు మన రాష్ట్రంలో మనకు కావాల్సినంత ఉత్పత్తి మనం ఎందుకు చేసుకోలేకపోయాం ఇంతవరకు 8 సంవత్సరాలు అయినా కూడా? ఇప్పుడు మనము 10,000 మెగావాట్లు మనకు కావాల్సి ఉంటే 14,000 మెగావాట్లు మనకు కావాల్సి ఉంటే 14,000 మెగావాట్లు మనం తయారీ చేయటం లేదు. జెన్కో తయారు చేస్తున్నది ఒక 50% ఎంతో అయితే మిగతాది నేషనల్ దగ్గర, నేషన్ సెంట్రల్ దాని ఎన్పిటిసి దగ్గర కొంటుంటే మిగతాటి ప్రైవేట్ పార్టీస్ దగ్గర నుంచి కొంటున్నాం. అసలు మనముకి మనము కొనాలి అంటే 12 రూపాయలు పర్ వాట్ మనం ఖర్చు పెట్టాల్సి వస్తుంది. అదే మనమే ఉత్పత్తి చేసుకుంటే 4-5 రూపాయల్లో పోయేది. మరి ఎందుకు చేసుకోలేదు? యాదాద్రి పవర్ ప్లాంట్ ఏమైంది? ఇన్ని సంవత్సరాలుగా ఎందుకు పూర్తి కాలేదు? ఎందుకు శ్రద్ధ పెట్టలేదు? అది ధ్యాస పెట్టి అది పూర్తి చేసుకుని ఉంటే ఇంత ఖర్చులు వచ్చేవి కాదు కదా. 3 ఇంతల ఖర్చులు ఎక్కువ పెడుతున్నారు అంటే ఎందుకు పెడుతున్నారు? మనం చేసుకోగలిగి కూడా చేసుకోలేకపోతున్నాము కదా. చేసుకోగలిగిన వాటి మీద మీరు ఖర్చు పెట్టకుండా అనవసరమైన దాటి మీద కూడా ఖర్చు పెడుతున్నారు కేసీఆర్ గారు. ఫర్ ఎగ్జాంపుల్ ఇప్పుడు పవర్ ఇన్ఫ్రాస్ట్రక్చర్ ఇంప్రూవ్ చేసే దాని మీద పెట్టాల్సిన ఖర్చును కేసీఆర్ గారు డిస్ట్రిబ్యూషన్ లైన్స్ ఇంప్రూవ్ చేసే దాని మీద పెడుతున్నారు. మనకు కావాల్సింది 14,000 మెగావాట్లు అవసరమైతే మనకు డిస్ట్రిబ్యూషన్ లైన్స్ కు కెపాసిటీ 17,000 వరకు ఆ డిస్ట్రిబ్యూషన్ లైన్ కెపాసిటీ కోసం ఖర్చు పెట్టాం. అంటే పవర్ లేదు కానీ డిస్ట్రిబ్యూషన్ లైన్ కెపాసిటీ ఎక్కువ ఉంది. ఇది ఎట్లుందంటే వాటర్ పైప్ లైన్ కెపాసిటీ ఎక్కువ ఉంది కానీ లోపల వచ్చే నీళ్లు లేకుండా పోయాయి.